విద్యుత్ వాహనాలకు డిమాండ్ పెరుగుతుండడంతో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం హైదరాబాద్లో 100 ఛార్జింగ్ స్టేషన్లు ఉండగా మరో 118 అందుబాటులోకి రానున్నాయి. చిరు వ్యాపారులు ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసుకుని అదనపు ఆదాయం ఆర్జించేలా అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. హోటళ్లు, కిరాణా దుకాణాలు, పాన్ షాపుల వద్ద ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఎలక్ట్రికల్ వాహనాలు విరివిగా అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే హైదరాబాద్లో 111 ఛార్జింగ్ స్టేషన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మీదట ఎవరైనా ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టుకోవాలి తలుచుకుంటే దీనికి చేయవలసిందల్లా ఏంటంటే టీఎస్ రెడ్కో అప్లికేషన్ ఫామ్ మీద ఫిలప్ చేసి దాన్ని టీఎస్ రెడ్కోలో సబ్మిట్ చేసిన తర్వాత ఎలక్ట్రికల్ డిస్కామ్స్ టీఎస్ డిస్కామ్స్లో నుంచి అంటే ఎన్పిడిసిల్ కానీ ఎస్పిడిసిఎల్ నుంచి కానీ సంబంధిత ఎలక్ట్రికల్ కనెక్షన్ LT9 కేటగిరీలో దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. మోస్ట్లీ జనవరి నుంచి ఈ అప్లికేషన్ ఫామ్ని తీసుకోవడానికి మేము అందుబాటులోకి తీసుకురావడానికి చూస్తున్నాము.